గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇలా పత్రికలు రావు దీపావళి సందర్భంగా. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని చూసి, నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ అంశాలకు సంబంధించిన ఇవి ఒకసారి చూద్దాం. నిన్న అభ్యర్థుల జాబితా ఫైనల్ చేసే పనిలో కాంగ్రెస్ హైకమాండ్ చాలా బిజీగా ఉంది. నిన్న మొన్న 14 గంటల పాటు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరిగింది కాంగ్రెస్ వార్ రూమ్లో. తర్వాత నిన్న కూడా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు వార్ రూమ్లో చాలా సీరియస్గా చర్చలు జరిగాయి. అభ్యర్థుల జాబితా ఫైనల్ చేయడం, అందులో అతి క్లిష్టంగా ఉన్నటువంటి అటు మహాకూటమి అడుగుతున్నటువంటి సీట్లు, తర్వాత కాంగ్రెస్లోనే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నటువంటి సీట్ల దగ్గర దాదాపు ఇద్దరు వరకు తీసుకొచ్చారు ఫైనల్ స్క్రూటిని చేసి. ఇద్దరు పోటీ పడుతున్నటువంటి సీట్ల విషయంలో కూడా కొద్దిగా ప్రతిష్టంభన నెలకొంది. దానికి సంబంధించి నిన్న ఫైనల్గా స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి ఈ జాబితా అందుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ ఎన్నికల కమిటీలు ఉంటారు. ఈరోజు జాబితా ఫైనల్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి నిన్నటి డెవలప్మెంట్ కాంగ్రెస్లో అది. ఆ తర్వాత మహాకూటమిలో మా సీట్ల లెక్కను తేల్చట్లేదని చెప్పి అటు సిపిఐ, ఇటు తెలంగాణ జనసమితి ఇద్దరు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నిన్న ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సిపిఐ ఆఫీస్కి వెళ్ళి సురవరం సుధాకర్ రెడ్డి, చాడ వెంకటరెడ్డి, తర్వాత సిపిఐ నారాయణతో భేటీ అయ్యారు, చర్చించారు. ఒకవేళ గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకపోతే తమ నెక్స్ట్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. అది మహాకూటమికి సంబంధించినటువంటి డెవలప్మెంట్. ఇంకా వేరే అంశాలు చూసినట్టయితే, నిన్న ముషీరాబాద్లో ఒక సదర్ ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో మహమూద్ అలీ మాజీ మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. అక్కడ ఆ రెండు దున్నపోతులు ఒకసారి ఫైటింగ్ దిగడంతో అక్కడ ఒక్కసారి గందరగోళం నెలకొంది. ఆ గందరగోళంలో స్వల్ప గాయాలతో, గాయాలు కూడా కాదు, ఆయన ఒక్కసారి ఆయన బయటపడ్డారు. కానీ ఆయన కాన్వాయ్కి మాత్రం డ్యామేజ్ అయింది మహమూద్ అలీ కాన్వాయ్. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి 30-40 మంది కలిసి ఆ రెండు దున్నపోతులని, హర్యానా నుంచి తీసుకొచ్చారు ఆ దున్నపోతుల్ని, ఆ రెండు దున్నపోతుల్ని కంట్రోల్ చేశారు. వాళ్ళు అంత కంట్రోల్ చేయడంతో ఒక ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఆ తర్వాత దీపావళి రోజు పెద్ద మనసు చాటుకున్నారు కేటీఆర్. నిన్న హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థకి 12 లక్షల రూపాయల సాయం చేశారు. ఆ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి స్వీట్లు, టపాసులు, పటాకాలు అందజేసి వాళ్ళతో కొద్దిసేపు సరదా గడిపారు. అదొకటి నిన్న ప్రగతి భవన్లో జరిగింది. ఆ తర్వాత రజత్ కుమార్ నిన్న తాగి ఓటు వేయడానికి వచ్చే వాళ్ళకి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాగి పోలింగ్ బూత్కు ఓటు వేయడానికి వస్తే ఆయన మానసిక స్థితిని బట్టి అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకొని ఓటు వేయడానికి అవకాశం ఇవ్వాలా లేదా అన్నటువంటి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి తాగి ఎట్టి పరిస్థితులు ఓటు వేయడానికి రావద్దు అని చెప్పి నిన్న ఎన్నికల అధికారి రజత్ కుమార్ చెప్పారు. అదొకటి ఉంది. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిన్న ఒకే రోజు నగరంలో 7 కోట్ల 51 లక్షలకు పైగా హవాలా సొమ్ముని సైఫాబాద్ పోలీసులు సీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కూడా ఒకటి నిన్న ప్రధానంగా జరిగింది. ఇవి నిన్న జరిగినటువంటి రాజకీయ తర్వాత ఇతర పరిణామాలు. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మహాకూటమి సీట్ల సర్దుబాటు, తర్వాత టీఆర్ఎస్ ప్రచారం. నిన్న కూడా గజ్వేల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. మహాకూటమి వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళ మేనిఫెస్టో అమరావతిలో తర్వాత ఢిల్లీలో ఉంటుంది, దాన్ని అమలు ఎవరు చేస్తారని చెప్పి నిన్న హరీష్ రావు అడిగారు నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఒక సభలో. ఆ పాయింట్ కూడా ఒకటి ఉంది. నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాల గురించి ఒకసారి చూసాం. ఈరోజు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహాకూటమికి ఇవ్వబోయేటువంటి సీట్ల లెక్క, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల్ని తేల్చనున్నారు. ఈ మీటింగ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ ఉంటున్నారు. ఇప్పటికే నిన్నటి వరకు దాదాపు 4 సార్లు స్క్రీనింగ్ కమిటీ ఇక్కడ అభ్యర్థుల కోసం పెట్టిన స్క్రీనింగ్ కమిటీని భేటీ అయింది. నిన్న కూడా భేటీ అయింది. నిన్న ఫైనల్ లిస్ట్ తయారు చేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నారు. అందులో ప్రధానంగా 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఇద్దరిద్దరు గట్టి పోటీ ఉన్నారు అక్కడ. సో వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తున్నారనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠగా తయారైంది. మరోవైపు తెలంగాణ జనసమితి, సిపిఐ ఇద్దరు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు లీకులు ఇచ్చి మమ్మల్ని అగౌరవపరుస్తున్నారని చెప్పి వాళ్ళు నిన్న సిపిఐ ఆఫీస్లో నారాయణ, తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం ముగ్గురు కూడా భేటీ అయ్యారు. అదొక పొలిటికల్ డెవలప్మెంట్ ఉంది. నిన్న మహాకూటమి ఇచ్చేటువంటి హామీలకి జిమ్మేదారు ఎవరు, అమరావతి ఢిల్లీ అని చెప్పి నేను హరీష్ రావు అన్నారు.
ఈ పాయింట్స్ మాట్లాడదాం. మనతో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు రాజమోహన్ గారు, తర్వాత ఇంకాసేపట్లో బీజేపీ నుంచి ఎన్వి సుభాష్, తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొంటారు. రాజమోహన్ గారు ఈరోజు ఫైనల్ అవుతుండొచ్చు, ఈరోజు సాయంత్రం వరకు కానీ రేపు కానీ ప్రకటిస్తారు. సరే, ఇప్పటివరకు మీరు వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తున్నారు, మీ అభ్యర్థులందరూ కూడా ఆల్రెడీ 1.5 మంత్ అయింది తిరుగుతున్నారు, ఎవరు ఎదురుగా లేరు. ఈరోజు నుంచి రేపటి నుంచి వాళ్ళ అభ్యర్థులు కూడా మీకు పోటీగా ప్రచారంలోకి వస్తారు. టీఆర్ఎస్ నియంతృత్వ వైఖరికి నిరస వ్యతిరేకంగా, తర్వాత టీఆర్ఎస్ చేసే హామీలు ఇచ్చి మాట తప్పినందుకు మమ్మల్ని గెలిపించాలని వాళ్ళు కోరుతామని ముందే చెప్పారు. మిమ్మల్ని గద్దె దించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటైందని వాళ్ళు చెప్పారు. సో దాన్ని మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఎప్పుడు తప్పడండి, కాకపోతే ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కొంత ఆలస్యం అయితే జరగవచ్చు, కానీ సామాన్య ప్రజలు, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బడుగు బలహీన వర్గానికి, అణగారిన వర్గాలకు ఏదైతే హామీలు ఇస్తారో, తెలంగాణ ప్రజానీకానికి హామీలు ఇస్తారో, వాటిని తూచా తప్పకుండా పాటించి అమలు పరిచే దిశగానే గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగులు వేసినారు, ఇక ముందు కూడా అడుగులు వేస్తారు. కానీ వారు మాట తప్పే పరిస్థితి అనేది ఎప్పుడు రాదు, ఉద్భవించదు కూడా భవిష్యత్తులో. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటం ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు అందరూ, మీరు చరిత్రలో మీరు అనేక డిబేట్లు చూసినట్టయితే అనేక ప్రజా సంఘాలు కానీ విమర్శకులు కానీ అందరినీ మీరు ఒకసారి రివ్యూ చేసుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తేరు తేరు తీరు అనేది చాలా పబ్లిసిటీ చేశారు. చివరికి ఏమైంది, ఆలస్యం కాలం టైం తీసుకోవచ్చు కానీ తెలంగాణను సాధించి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛని మనం సాకారం చేసుకోవడం జరిగింది. దానిలో వారి పాత్ర అమోఘమైనటువంటిది, ప్రశంసనీయమైనటువంటిది. విమర్శలు ఎప్పుడు సొసైటీలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి విమర్శ. తెలంగాణ రావడం అంతా ఓకే, తెలంగాణ వచ్చింది అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు, నియంతృత్వ వైఖరితో పోతున్నారు, మిమ్మల్ని గద్దె దించడం కోసం ఏమైనా జతగడుతున్నాం అంటే ఈరోజు వాళ్ళ లెక్క ఫైనల్ అయితే ఈరోజు. సరే, ఇప్పుడు మాది మా కూటమిలో తెలంగాణకు క్వాలిఫైడ్ డాక్టర్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిర్భవించారు. ఆర్ఎంపీ డాక్టర్లు నకిలీ వైద్యుల కూటమిలాగా వాళ్ళు వస్తున్నారు. రేపు తెలంగాణ ప్రజానీకానికి గుండెపోటు వస్తే నకిలీ వైద్యుల దగ్గరికి పోయి గుండె ఆపరేషన్ చేయించుకోరండి, అసలు వైద్యుల దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకుంటారు. అసలు క్వాలిఫైడ్ డాక్టర్గా తెలంగాణ ప్రజలకు చంద్రశేఖరరావు గారు ఆవిర్భవించారు, వాళ్ళ నమ్మకం. చాలా నియంతృత్వ వైఖరితో పోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఆకాంక్షలు నెరవేర్చలేదు, కేవలం ఒక కుటుంబ పాలన అని అన్నారు కదా వాళ్ళు రోజులు. అయితే ప్రతిపక్షాల ఎజెండా మీరు అన్నట్టు నియంత పోకడలు, గడీల సామ్రాజ్యము, అది అంటే ప్రజాస్వామ్య దేశంలో నియంతలు ఉండరు, గడీలు ఉండవు. వాళ్ళ ఊహ భ్రమకల్పితమే తప్పితే నిజానికి గడీలు అనేది ప్రజాస్వామ్యంలో ఉండవు. తర్వాత నియంతలు అనేటోళ్ళు ఉండరు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో జరిగేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఒక మూడంచెల వ్యవస్థతోటి పటిష్టంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుంది తప్పితే నియంతలతోటి రాజ్యాలు నడవవు, గడీల దాంతో రాజ్యాలు నడవవు. వీళ్ళకి ఏంటంటే పదాలు లేవు, తెలంగాణ భాషలో తెలంగాణ ప్రజలకు ఇచ్చే హామీలు లేవు. వాళ్ళు నిజానికి వీళ్ళు మహాకూటమి ఆవిర్భవించి ప్రజాక్షేమం మేము ఇట్లా చేస్తాం, దళితులకు ఈ ప్రయోగాలు చేస్తాము, ఎస్సీ ఎస్టీలకు ఇది ఇస్తాము, బీసీలకు ఇది ఇస్తాము, తర్వాత ఓసీలకు ఇది ఇస్తాము, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజానీకాన్ని ఈ రకంగా రూల్ చేస్తాం, పాలిస్తామని ఒక ఎజెండా పెట్టుకొని రావాలి తప్పితే కేసీఆర్ను గద్దె దించుతాము, గడీల పాలన గద్దె దించుతాం అనేది అది వాళ్ళకు మూర్ఖపు ఆలోచనకు ఒక నిదర్శనం తప్పితే అది కరెక్ట్ కాదు. ఓకే, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు వచ్చారు. సుభాష్ గారు, మహాకూటమి లెక్క ఈరోజు తేలే అవకాశం ఉంది. సరే, ఆలస్యంగానైనా కూడా ఈరోజు మేము లేటుగా వచ్చిన లేటెస్ట్గా వస్తామన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఫైనల్ అయిపోతే రేపు ప్రకటిస్తారు, రేపటి నుంచి వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉంటారు. మీ వాళ్ళు కూడా ఇంకో మూడో లిస్ట్ ఉంది, ఇంకా ప్రకటించాల్సిన లిస్ట్ ఉంది, దాన్ని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుంది? మన కాంగ్రెస్ మొన్నదే చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ వాళ్ళు లిస్ట్ ప్రకటించిన తర్వాత వీళ్ళు ప్రకటిస్తారంటున్నారు, వాళ్ళ లిస్ట్ కోసం మీరు వెయిట్ చేస్తారా? అటువంటిది ఏం లేదండి సంగప్ప గారు, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ లిస్టులు అవన్నీ కనుక చూసుకుంటే అందరికన్నా ముందు మేమే ప్రకటించినాం. ఒకసారి టీఆర్ఎస్ ఏదైతే 105 స్థానాలు ప్రకటించిన తర్వాత నెక్స్ట్ లిస్ట్ మేము పంపించినాం, రెండు దఫాల ప్రకటించినాం. మాది ఒక జాతీయ పార్టీ, దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి.
అంటే పార్లమెంటరీ బోర్డ్ మీటింగ్ ఎప్పుడైతే ఉందో ఆ ఒక్కరోజు రెండు రోజుల ముందు మా ఇక్కడ అధ్యక్షుల తరపు వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ మొత్తం సీనియర్ నాయకులు ఒక మొత్తం కమిటీ ఆ కమిటీ తరఫున మొత్తం స్క్రీనింగ్ చేసి మొన్న 3, 4, 5 సెప్టెంబర్లో ఏదైతే అభిప్రాయ సేకరణ చేసినామో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి 3, 4 ఎవరైతే వచ్చినారో వారిని మొత్తం వడబోసి ఒక్కటి 2 పేర్లు అధిష్టానానికి పంపిస్తాం. అధిష్టానానికి పంపించిన తర్వాత అధిష్టానం మళ్ళా ఇక స్క్రీనింగ్ చూస్తుంది అన్నట్టు. అంటే ఈ యొక్క మొత్తం బయోడేటా, ఈ యొక్క క్యాండిడేట్ బయోడేటా చూసుకొని నిజంగా గెలుస్తాడా లేకుంటే ఇంకేమైనా ఏమైనా డౌట్ ఉందా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ క్యాండిడేట్ గురించి మాట్లాడి అట్లా మొత్తం స్క్రీనింగ్ చేసి మళ్ళీ పార్లమెంటరీ బోర్డులో ఆమోదం ముద్ర అయిన తర్వాత అప్పుడు మొత్తం రిలీజ్ చేస్తాం అన్నట్టు. దానికి తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ లిస్ట్కి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లిస్ట్ 19 నవంబర్కి ఇచ్చింది అనుకోండి, మేమైతే అప్పటిదాకైతే మొత్తం వెయిట్ చేయం కదా. మేమేంటంటే మేము మా ప్రాసెస్ మాది మొత్తం నడుస్తూనే ఉంటుంది. ఇది కాంగ్రెస్కి సంబంధించిందో లేకుంటే టీఆర్ఎస్ సంబంధించిందో కాదు, మాది మోదీ హవా అమిత్ షా గారి ఒక ఇది ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అంటే పార్టీ ఆర్గనైజేషన్ నిర్మాణం ఇది ఇవాళ ఫలాలు ఇచ్చే దిశగా ఇవాళకి తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తుంది. తప్పితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ కానీ లేకుంటే టీడీపీకి సంబంధించిన కలిసినా కానీ మహాకూటమి అన్నారు. ఇప్పుడు రేపు ముందు ముసల పండుగ, ఒక్కసారి వాళ్ళు లిస్ట్ బయటికి రానివ్వండి అప్పుడు చూడండి. ఢిల్లీ నుంచి బెల్లనాయక్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. బెల్లనాయక్ గారు, మీ సీట్ల లెక్క ఎప్పటివరకు తేలే అవకాశం ఉంది? సీట్ల లెక్క ఇవాళ తేలిపోతుంది సంగప్ప గారు, ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. అభ్యర్థులు సీట్ల లెక్కే కాదు, అభ్యర్థుల ప్రకటన కూడా ఇవాళ తేలిపోతుంది సాయంత్రం వరకు. రేపు మా సీసీ ఇవాళ రేపు 2 రోజులు ఉంది. అయితే రాజస్థాన్ అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు అప్రూవల్ జరగాల్సి ఉన్నది. అది ఇవాళ రాజస్థాన్ తీసుకున్నారా తెలంగాణ తీసుకుంటారా అనే చూడాలి. ఇవాళ రేపు 2 సిఈసిలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా అప్రూవల్ వచ్చేస్తుంది. కాబట్టి మేము ఫైనల్ దశకు వచ్చేసినాం. కంప్లీట్ గా రేపటి నుంచి అభ్యర్థులు 2 రోజుల్లో రేపు ప్రకటన వస్తే ఎల్లుండి నుంచి అభ్యర్థులు ఫీల్డ్ లో ఉంటారు. మొత్తం గట్టి పోటీ అంటే ఇద్దరు అభ్యర్థులు ఉన్న దగ్గర అట్లాంటివన్నీ కూడా చాలా ఒక 15-16 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి చాలా ప్రతిష్టంభం నెలకొంది అంటున్నారు. అట్లాంటి నాయకులు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈవెన్ మహబాద్ తీసుకుంటే మీకు కూడా మీరు ఇంకొకరు ఇద్దరు బలరామ నాయక్ గారు పోటీలో ఉన్నారు. తర్వాత నారాయణఖేడ్ పరిస్థితి అట్లానే ఉంది. ఇట్లా చాలా చోట్ల ఇట్లాంటివి ఉన్నాయి. అందరు నాయకులు ఢిల్లీలో ఉన్నారు. మరి మీ టికెట్ వచ్చిన వాళ్ళైతే ఓకే, టికెట్ రాని వాళ్ళకి ఏం చెప్పి పంపించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు రేపు పార్టీ అధికారంలో రాబోతున్నది, మా ప్రభుత్వం ఏర్పడబోతున్నది అదేవిధంగా. కాబట్టి రేపు ఖచ్చితంగా ప్రతి నాయకుడికి, పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుడికి, టికెట్ ఆశిస్తున్నటువంటి ప్రతి నాయకుడికి పార్టీ ఏదో ఒక రూపంలో అధికారంలోకి వచ్చినట్టుగా వాళ్ళను వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రేపు అవకాశాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయం. ఇవాళ డిస్టెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు 10 గంటల నుంచి ఉన్నది. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. ఎవరెవరైతే టికెట్లు కావాలని ఆశపడ్డటువంటి వాళ్ళు ఉన్నారో మమ్మల్ని కూడా టికెట్ కోసం కన్సిడర్ చేయండి అన్నారు. ఒకటే టికెట్ ఇవ్వగలుగుతారు కదా, ఇవ్వగలుగుతారు కదా, ఒక నియోజకవర్గానికి 2 ఇవ్వలేం కాబట్టి 2-3 ఉన్నటువంటి దగ్గర కూడా వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకు కన్విన్ చేసి పార్టీ కోసం పనిచేసేటటువంటి పద్ధతిలో అధిష్టానమే ఈ బాధ్యతను తీసుకున్నది. కాబట్టి దాంతో మళ్ళా తిరుగుబాటు లేకుండా జాగ్రత్తగా పార్టీని మరింత స్ట్రెంథన్ చేసుకోవడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా డిసిషన్ మేనేజ్మెంట్ అనేది గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో చేశారు, మంచి ఫలితాలు వచ్చినాయి. ఈసారి అధిష్టానమే తీసుకున్నది కాబట్టి ఎవరికి అసంతృప్తి లేకుండా చేసుకునేటటువంటి పని జరుగుతుంది. సంగప్ప గారి ఒకటి బెల్లనాయక్ గారు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి సరిగ్గా 2 నెలలు అవుతుంది. వాళ్ళు 2 నెలలుగా దాదాపు కొన్ని చోట్ల 2 రౌండ్లు, కొన్ని చోట్ల 3 రౌండ్లు ప్రచారం చేశారు. మీది ఇంకా 1 నెల టైం కూడా లేదు. 28 రోజులు టైం ఉంటుంది మీకు రేపటికి లిస్ట్ ఫైనల్ అయ్యి బయటకు వచ్చేవరకు. 27 రోజులు సరిపోతాయా? వాళ్ళు 2 నెలల పైన ప్రచారం చేశారు. మీరు 27 రోజుల్లోనే మీరు ఏమంటారు, మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ అయిపోతుందా? ఎట్లా ఎదుర్కొంటారు టీఆర్ఎస్? ఎట్లా ఎదుర్కొంటారు వాళ్ళు 2 నెలల నుంచి తిరగని, 2 రౌండ్లు తిరగని, 30 రౌండ్లు తిరగని, దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏం లేదు, వాళ్ళు చెప్పగలిగింది కూడా ఏం లేదు అనేటటువంటి విషయం మనం చూస్తున్నాం కదా. రెండోది ప్రజలు కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీగా మేము అభ్యర్థులు టెంటేటివ్ గా మేము అభ్యర్థులు అనుకునేటటువంటి వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు ఫీల్డ్ లో. అదేవిధంగా పార్టీగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే బస్సు యాత్రను రాహుల్ గాంధీ గారు 2 రౌండ్లు వచ్చిపోవడం జరిగింది. కాబట్టి ప్రచారం అనేది ఆల్రెడీ ఫీల్డ్ లో జరుగుతుంది. అభ్యర్థి ఎవరైనా, క్యాండిడేట్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటటువంటి వినతితో ఇప్పటికే విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. ఈ టైం కూడా సరిపోతుంది. జనరల్ గా నామినేషన్ వేసిన తర్వాత
ప్రచారం చేసుకొని గెలవడం అనేది గతంలో ఉండేది. టీఆర్ఎస్ మొదటి నుంచి ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ గా ఉంది కాబట్టి గవర్నమెంట్ రద్దు చేసుకోవాలనేటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అన్ని అంగులతోని వెంటనే రద్దు చేసుకున్న తర్వాత క్యాండిడేట్ ప్రకటించుకొని వాళ్ళ పద్ధతులు వాళ్ళు పోయింది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రజా ఎట్లా తీర్పిస్తానన్నది రేపు చూద్దాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారం రేపు 12వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, 5వ తారీఖు వరకు సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది కాబట్టి మొత్తం అన్ని గ్రామాలు టచ్ చేయడానికి టైం సరిపోతుందని నేను భావిస్తున్నాను. రైట్, అదేం కష్టం కాదు. ఓకే రాజమౌళి గారు, మీరు ఎన్ని 2 నెలలైనా 3 నెలల మీ ప్రచారం పోలిస్తే మేము ఇంత తక్కువ రోజులు ప్రచారం చేసినా కూడా మేమే ప్రజలు మాకే తీర్పిస్తారంటున్నారు. మేము ఆల్రెడీ పరీక్ష ఫీజు కట్టినాము, ఎగ్జామ్ డేట్లు వచ్చినాయి, చదువుకొని రేపు పరీక్ష హాల్ టికెట్ పట్టుకొని హాల్ టికెట్ ఆ పరీక్ష హాల్లో పోయే క్రమంలో మేము ఉన్నాం. వాళ్ళు ఇంకా ఫీజే కట్టలేదు, పరీక్ష రాస్తారో రాదు, సబ్జెక్టులు టెక్స్ట్ పుస్తకాలు లేని విద్యార్థి ఎట్లయితే ఉన్నాడో వీళ్ళు, కాంగ్రెస్ మహాకూటమి కూడా అట్లనే ఉన్నది. వాళ్ళకి పరీక్షలకు ప్రిపేరే కాలే, పరీక్షలు ఎట్ట పాస్ అవుతారు, ఎట్ట రాస్తారు, ఎట్ట రిజల్ట్ వచ్చినాక ఎట్లా పాస్ అవుతారు, అది ఆగమ్య గోచరంగానే ఉన్నది తప్పితే వాళ్ళు ప్రిపేర్గా లేరు. ఎందుకంటే ఫీల్డ్లో మేము చూస్తున్నాం కదా, వాళ్ళ కూటమి సీట్ల కొరకు తన్నులాటలు తప్పితే, అపవాదులాటలు తప్పితే, నిన్న కోదండరామ్ గారు బయటకు వస్తే ఏమన్నారు, ప్రెస్ మిత్రులు ఒక మాట అడిగినారు, కొన్ని విషయాలు బయటికి చెప్పలేమండి అన్నాడు. అంటే అంతర్గతంగా ఆయన ఎంత మదన పడుతున్నాడో దాన్ని బట్టి, ఒక్క స్టేట్మెంట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లోపల కూటమి ఏం చేస్తున్నది, కూటమి ప్రయోగాలు ఎట్ట చేస్తున్నాయి, సిపిఐని రానిస్తాయా, కోదండరామ్ రామును రానిస్తాయా, మిగతా టీడీపీని రానిస్తాయి అనేది కాంగ్రెస్ అనేది ఒక విష కౌగిలి, ధృతరాష్ట్రుని కౌగిలి లాంటటువంటి పెద్ద పార్టీ. రాహుల్ గాంధీ చిన్నపిల్లగా కనపడుతున్నాడు బయటికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మన తన కౌగిలించుకోవడానికి పోయింది, కానీ రాహుల్ అవయవాలన్నీ ఒక్కొక్క సీనియర్ నాయకుని చేతిలో ఉంటాయి. మెదడు, శరీరము, కళ్ళు, పనులు, చెయ్యులు, కాళ్ళు, కిడ్నీలు, లివర్ కూడా ఒక్కొక్క నాయకుడు ఆధిపత్యం చేసి వాళ్ళంతా చేస్తారు కాబట్టి అది 120-130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ రూపంలో వీళ్ళు నమ్మి మోసపోతున్నారు తప్పితే, రాహుల్ గాంధీ వెనుక ఆ స్ట్రక్చర్లో, ఆ బాడీ ఫిజియాలజీలో సీనియర్ నాయకులు ఉంటారు, వీళ్ళను విషకౌగిల్లో ముడుచుకుంటారు తప్పితే వాళ్ళేమో వీళ్ళకు బెనిఫిట్ చేసే స్కీమ్ అయితే ఏముండదు. రాజ్మోహన్ గారు, మీరు దయచేసి మీరు రాహుల్ గాంధీ విష కౌగిల, ఏ కౌగిల, మెచ్యూరిటీ, లింగ ఏం మాట్లాడండి, తలతోకలేని మాటలు. మీకు అడిగిన ప్రశ్న ఏంది, ఇంత రాజకీయంగా మెచ్యూర్ ఉన్న మీలాంటి వాళ్ళు కూడా సబ్జెక్ట్ వదిలిపెట్టి ఏదో గాలి మాటలు మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. మీరు ప్రచారం చేసుకున్నారు, మీకు ప్రజలు ఏ విధంగా చేస్తున్నారు, మీరు చెప్పండి. బెల్లయ్య గారు గాలి మాటల ప్రస్తావన మీరు తెచ్చారు. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా 2 నెలలు వాళ్ళు ప్రచారం చేసుకుంటే వాళ్ళ నుంచి ఏం కాదు, వాళ్ళు ఏం కాదు లో ఉండి పాలించడం నుంచి, లేకపోతే ఎవరి నుంచి అయ్యండి, మీరు ఇంకా మీకు సీటే రాలేదు, నాయకులకు ఎస్టాబ్లిష్ కాలేదు. పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మన పద్ధతిలో మనం మాట్లాడతాం. మహాకూటమి అంటే అది ఒక విచిత్ర కూటమి అన్నట్టు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే 125 సంవత్సరాల చరిత్ర గల పార్టీ అని చెప్పి ఓ ఢంకా పోయించుకుంటూ పెడతారు అన్నట్టు. ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏమైందంటే చంద్రబాబు లాంటి ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, అంటే స్పాన్సర్డ్ పార్టీ అయిపోయింది అన్నట్టు. చంద్రబాబు గారు తన ఆస్తులను, తన క్యాడర్ను, తన పార్టీని ఇక్కడ మొత్తం కాపాడుకుంటేందుకు రాహుల్ గాంధీని, తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒక ట్రాప్లో పడేసినాడు అన్నాడు. ఎందుకు పడేసినాడు ఇక్కడ? ఇక్కడ పడేసినాడు, మళ్ళీ ఢిల్లీలో పడేసినాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా, మీరు ఎప్పుడు చూడండి, ఆయన 1989 నుంచి 1994లా, 1996లా, 1998లా, 1999లా ఒక వాజ్పేయి ప్రభుత్వం తప్పితే ఎప్పుడు కూడా ఒక ఆయనకు ఒక పప్పెట్ గవర్నమెంట్ కావాలి అక్కడ. అంటే ఈయన చెప్పే విధి విధానాలను ఈయన ఎట్లా చెప్తే అట్లా వినే ఒక ప్రధానమంత్రి అయితేనే ఆయనకు. మీతో 4 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు 4 ఏళ్ళు ఉన్నారు. అదే చెప్తున్నా, వినలేదు కనుకనే ఆయన అంటే ఆయనకి పప్పెట్ గవర్నమెంట్ మన నరేంద్ర మోదీ గారు కూడా అట్లే చేస్తారని చెప్పి ఆయన వినడు కాబట్టి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద టవరింగ్ పర్సనాలిటీ. ఆయన ఈయన చెప్పే మాటలకు ఏంటంటే ట్రాప్లో పడాడు అని చెప్పి ఆయనతో కొట్లాడి పెట్టుకుని ఇక్కడికి వచ్చిండు అన్నాడు. ఇవాళ ఆయనకు ప్రత్యుందానం ఏముంది చెప్పండి, వాళ్ళ ఆల్టర్నేటివ్ ఏముంది చెప్పండి, ఆల్టర్నేటివ్ ఏముందంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో క్యాష్ క్రంచ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నది,
ఇంతకుముందు వాళ్ళు మొత్తం దాచుకున్నది దోచుకున్నది వాళ్ళు ఇవ్వాలంటే కూడా ఇవ్వరన్నట్టు అట్లా మళ్ళా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఢిల్లీ నెక్స్ట్ ఇక కూటమి అటు కర్ణాటకలో సక్సెస్ అయింది కూడా అంటున్నారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడుకు ఒక పపెట్ గవర్నమెంట్ లాంటిది కావాలి కాబట్టి మీతో చెత్త కట్టినారు అంటున్నారు బీజేపీ. సంగప్ప గారు సరే, బీజేపీ ఇక్కడ తెలంగాణలో లేని పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరం. మనం వాళ్ళు చంద్రబాబుతో కలిసిన తర్వాతనే 4-5 సీట్లు వచ్చినాయి, ఇంత ముందు 2 సీట్లు గెలవడం కూడా కష్టం కొన్న పార్టీ. దాని గురించి మనం అసలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు స్టూడియోలో ఎవరు దొరకదు బీజేపీ వాళ్ళని పిలుస్తారు ఏమనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు, ఎందుకంటే ఆ మేరకు గౌరవిద్దాం వాళ్ళను, ప్రజలు కేంద్రంలో అధికారం ఇచ్చి పర్సనల్ పర్సనల్ తెలంగాణలో మీరు నేషనల్ లీడర్, మీరు చాలా పెద్ద లీడర్, ఎవరు దొరకరు అంటే మేమేం దొరకవాలి. రాకండి, దయచేసి మీరు వినండి, అంటే మొత్తం చెప్పాలి కదా, వాదించుకోవడానికి రాలేదు. అంటే మీరు ఒక మనిషిని అవమానం చేసాడు, ఏంటంటే పర్సనాలిటీని అవమానం చేసాడు, చాలా తప్పు. పర్సనల్ గా రాలేదు, పర్సనల్ గా రాలేదు. భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చినట్టు భారతీయ జనతా పార్టీ ఎవరు లేరు అని చెప్పి స్టూడియో ఎవరు లేరు అని చెప్పి ఖండిస్తున్నాను. టేక్ బ్యాక్ యువర్ వర్డ్. ఒకటే ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్యన ఉన్నది. కాంగ్రెస్ కూటమి రూపంలో ఇవాళ తెలుగుదేశం సిపిఐ జేఎస్ కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానమైనటువంటి పోటీ ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ఇండైరెక్ట్ గా బీజేపీతో సంబంధాలు అనేటటువంటి విషయం తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. అదేవిధంగా ఎంఐఎంతో కూడా ఓపెన్ గానే సంబంధాలు పెట్టుకున్నటువంటి విషయం కూడా తెలుసు. రైట్ హ్యాండ్ ఎంఐఎం, లెఫ్ట్ హ్యాండ్ బీజేపీ, మేము ఓపెన్ గానే ఒక కూటమిగా పెట్టుకొని వస్తున్నాం. ఇక చంద్రబాబు ఇవాళ దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకున్న తర్వాతనే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాయి. ఈవెన్ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా 33 పార్టీలతో కలిసి ఇవాళ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ తెలంగాణ అమరవీరుల స్వప్నాన్ని నెరవేర్చడం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. దాన్ని రాష్ట్రం ఇచ్చిన పార్టీగా దాన్ని నెరవేర్చాలనే బాధ్యతాయుతమైనటువంటి పద్ధతిలో ఆలోచించి మేము ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసుకొని వస్తున్నాం, పీపుల్స్ ఫ్రంట్ని ఏర్పాటు చేసుకొని వస్తున్నాం. ప్రజలు మాకు అనుకూలంగా తీర్పిస్తారా లేదా అనేటటువంటిది రేపు ఓట్లప్పుడు తేలిపోతుంది. మేము గత మా పరిపాలన ఎట్లుంటుంది, మేము బాధ్యత తీసుకుంటే ఎట్లా చేస్తాం, మేము మాటిస్తే ఎట్లుంటుంది అనేటటువంటిది ప్రజలకు అనుభవం ఉంది ఆల్రెడీ. ఈ దేశాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లేసి 40 సంవత్సరాలు పాలించే అవకాశం మాకు ఇచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలని దేశాన్ని పాలించినటువంటి చరిత్ర మాకు ఉన్నది. అది ఎవరి 5 ఇయర్స్కి ఒకసారి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ మేము తప్పులు చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షించారు. కానీ రాఫెల్ డీల్ చేసి 540 కోట్లకు కొనాల్సినటువంటి దాన్ని 1600 కోట్ల కింద కొన్నారు అంటే సమాధానం లేనటువంటి పద్ధతిలో ఉంది అది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ నోరు మూసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. 30,000 కోట్ల రూపాయలు వాళ్ళు బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఇస్తున్నటువంటి కరప్షన్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడుతూ దానికి వాల్యూ ఏమున్నది. రెండవది, ఇవాళ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఏ ప్రయోజనాల కోసం ఇవాళ రద్దు చేసుకొని వచ్చిండో, ఏ రకమైనటువంటి పద్ధతుల్లో గత పాలన కంటే భిన్నమైనటువంటి పాలనలు, గత మంత్రుల కంటే భిన్నమైనటువంటి మంత్రులు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కంటే భిన్నమైనటువంటి ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో వెనుక కాబడుతున్నారు అనేటటువంటి విషయం ఉన్నారా ఆయన దగ్గర అంటే అది లేని పరిస్థితి వాళ్ళు టీఆర్ఎస్ది. కాబట్టి పాత ముఖాలనే మళ్ళీ రంగులేసి ముంగడ పెట్టినా కానీ ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. బీజేపీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీ ఎదిగే అవకాశం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ కూటమికి వేస్తారు అధికారంలో. ఇప్పుడు మాట్లాడండి మళ్ళీ నాయక్ గారు. ముందు మీరు బీజేపీకు అట్లకే మొత్తం కించపరిచి అవమానపరచుడు నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను. నేను ఒక బీజేపీ రిప్రజెంటేటివ్ వస్తున్నాను. ఇక్కడ లేదు అంటే ఇట్లనే లేదని చెప్తున్నారు. గుజరాత్లో లేదన్నారు, తర్వాత అస్సాంలో లేదన్నారు, తర్వాత త్రిపురలో లేదన్నారు, హర్యానాలో లేదన్నారు. ఇవాళ ఏదైందండి, ఇవాళ 3వ వంతు భూభాగం మొత్తం భారతదేశంలో ఉన్నది, మొత్తం కాషాయ జెండా ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అన్ని రాష్ట్రాల్లో. సరే, 1-2 రాష్ట్రాలు ఏంటంటే పోయి ఉండొచ్చు. మేము కూడా మొన్నకు మొత్తం కర్ణాటకలో ఒక 104 స్థానాలు దాకా వచ్చి పోయినాం. కానీ మీరు 120 స్థానం మొత్తం సంవత్సరాల్లో మేమే స్వాతంత్రం తీసుకొచ్చినాం, మేమే మొత్తం భారతదేశానికి మేమే సేవియర్ అని చెప్పి, ఇక మా మేము తప్పితే ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు లేరని చెప్పి మీ యొక్క పార్టీ ఇంత పెద్ద పార్టీ ఇవాళ ఎక్కడుందండి? ఇవాళ 2 రాష్ట్రాల్లో ఉంది. సరే, వచ్చే ఎన్నికల్లో మీరు నిజంగా మీరు ఒంటరిగా పోటీ చేస్తారంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క పార్టీతోటి చిన్న చితక పార్టీతోటి మీరు మరి మొత్తం టైప్ అయ్యి, మరి లాస్ట్కు చంద్రబాబుతో కూడా మీరు మొత్తం టైప్ అయ్యిందంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి చెప్పండి? తెలుగుదేశం పార్టీ ఉన్నది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉన్నదంటే కేవలం కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అని చెప్పి వారితో కూడా మీరు విషగౌలిలో పోయి ఇవాళ ఏ విధంగా మనం నిజంగా మనమే ఆలోచించుకోవాలి. ఏ పార్టీకి అంటరాని పార్టీ కాదు,
వ్యతిరేకమైన పార్టీ కాదు. ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పార్టీ ఆలోచనలు వాళ్ళకు ఉంటుంది, ఎవరి పార్టీ నిర్మాణం వాళ్ళకు ఉంటుంది. ఆయా సందర్భాలను బట్టి అలయన్స్లు పెట్టుకుంటాయి. అట్లనుకుంటే ఇవాళ ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి పార్టీలు కూడా తెలుగుదేశంతో మీరు కూడా పొత్తు పెట్టుకున్నారు కదా. కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత దాన్ని అమలు చేయలేకపోయారు. ప్రజలకు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో ఫెయిల్ అయింది కదా. ఆయన కాళ్ల సాక్షిగా, ఆయన పాదాల సాక్షిగా దిగు తిరుపతిలో మీటింగ్ పెట్టి మోడీ గారి స్వయాన మేము ప్రత్యేక హోదాని ఇస్తానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి అయినప్పుడు ఆ పార్టీ ఇలా దాని నుంచి దూరం అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నది ఆ రాష్ట్రంలో. ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటున్నాయి. అదేవిధంగా మిగతా సిపిఐ చేసి పొత్తు పెట్టుకుంటున్నది. మీకున్నటువంటి అభ్యంతరం ఏంది? మేము పొత్తు పెట్టుకుంటే మీరు అడగండి, మీరు పోయి మీ పద్ధతిలో ఓట్లు ప్రజలకు అడగండి, మీ చిత్రం మీ ఎజెండాని చెప్పండి, కన్విన్స్ చేసుకోండి, ఓట్లేసుకోండి, అధికారంలో రండి. ఎవరు వద్దంటలేరు దాన్ని. కానీ చూసి మీకెందుకు టెన్షన్? మాకేం టెన్షన్ లేదు, మేము మేము చాలా ఆరాగుండా మేము 118 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పి 2015 నుంచి చెప్తున్నాం. కానీ మీరు మీరు ఏంటంటే ఇప్పుడు కూడా మీరు 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 మాటలు ఏంటంటే మీరు ఇంతకుముందు బెల్లయ్య నాయక్ మాటలు లేదు. రైట్ సార్, ఒక్క నిమిషం ఏనండి, మీరు ఇప్పుడు మొత్తం మాట్లాడుతున్నది ఇంతకుముందు బెల్లయ్య మన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బెల్లయ్య నాయక్ లేదు, చంద్రబాబు ఆడిస్తున్న బెల్లయ్య నాయక్ అనిపిస్తుంది అన్నట్టు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు, ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఆడమని చెప్పే కదా, మేమంటే బయటకు పంపిస్తున్నాం, మీ మీద పడేసినాం అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా క్లియర్ గా. రైట్ సార్, రాజమోహన్ గారు, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు తుంగలు తొక్కినందుకే మేము వచ్చాం. తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో అది నెరవేరలేదు కాబట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము అధికారంలోకి వచ్చి తెలంగాణ ఎందుకోసం తెచ్చామో అది నెరవేరుస్తాం అంటున్నారు. సంగప్ప గారు, ఇవాళ కేసీఆర్ గారు కొన్ని వారు ముఖ్యమంత్రి కాకుండా కొన్ని ప్రకటనలు చేశారు, కొన్ని ఇచ్చినారు. మేము మేనిఫెస్టోలు వెళ్ళేని చాలా వరకు అనేక స్కీములు ప్రజా సంక్షేమం కొరకు అమలు చేయడం జరిగింది. ఇంకా కొన్ని వాళ్ళు అడిగేటి నిత్యము మన ప్రెస్లో అడిగేటి ఎస్సీలకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు, ఎస్సీలకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు, తర్వాత ఇక కొన్ని ఇటువంటి 2-3 నిత్యం ప్రెస్లో అది భజన లాగానే అన్ని ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహాకూటమిలో ఉండే ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి మాటలు అవి 2-3 తప్పి మిగతా అన్ని సంక్షేమ పథకాలు గ్రామీణులకు పేదరికంలో ఉన్న వారికి ఏ సెక్షన్స్కి అయితే మనం డెవలప్ చేయను ఆ సెక్షన్స్కి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అందించినాం కాబట్టి మారుమూలలో మేము గట్టిగా ఒక నమ్మకంతో ఉన్నాం మా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని. కాంగ్రెస్ వాళ్ళకి ఏంది, తర్వాత మేము ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఇచ్చినారు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేక ప్రాంతాలలో అవి అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ ముందస్తు ఎన్నికలకు కనుక మనం పోకపోయిందంటే ఈ 6 నెలలలోపు చాలా వరకు ఆ 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు జనాలకు ఇప్పటికీ అందించే వాళ్ళం. రెండవది దళితులకు 3 ఎకరాల భూమి. ఇందులో ఇది ఒక క్లిష్టమైనటువంటి సమస్య అయినా నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ది షేక్ ఆఫ్ తెలంగాణ పీపుల్. దళితులకు 3 ఎకరాల భూమి అనేది ఒక మంచి ఇనిషియేషన్ అని ఎవరన్నా అంటున్నారా? ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు తప్పితే, ఒక ముఖ్యమంత్రి గారికి దళిత సోదరులు అనేక దశాబ్దాలుగా యుగాలుగా మోసపోతున్నారు, వాళ్ళను స్ట్రీమ్లైన్ చేద్దాం, వాళ్ళను సొసైటీలో తలెత్తుకొని గౌరవంగా బ్రతికే విధంగా వాళ్ళకు వ్యవసాయాన్ని అందిద్దామనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఒక ఆలోచన. ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ అంటే, ఫస్ట్ ప్రభుత్వం తీసుకునేది ఇది ప్రభుత్వ భూమిని తీసుకొని యోగ్యమైన ప్రభుత్వ భూమిని దళితులకు అందించే క్రమంలో చాలా వరకు అది ఇంప్లిమెంట్ అయింది. ఇంకా ప్రైవేటు భూమిని సేకరించాలి, ప్రైవేటు భూమిని కూడా సేకరించడం జరుగుతూ ఉంది. ఇంక మేజర్ ల్యాండ్స్ అన్నీ కూడా రేపు మీరు చూసినట్టయితే అనేకమైనటువంటి ల్యాండ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ కబందాస్తాల మధ్యన ఉన్నది, కాంగ్రెస్ పార్టీ లీడర్ల దగ్గర ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల దగ్గర, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మీరు పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ తెలంగాణ ఈ మహాకూటమిలో ఉన్న నాయకుల దగ్గరనే ఉన్నది. వాళ్ళు దయదలిచి ఒక దళిత సోదరుని ఒక్కొక్క కుటుంబాన్ని ఆదుకుంటే తప్పేందండి?
అట్లీస్ట్ ఆ వ్యక్తిగతంగా ఇస్తారు, అవి ప్రభుత్వం చేస్తా అన్నది చేయాలి. మీరు ప్రభుత్వానికి సహకరించాలి. నీ దగ్గర 100 ఎకరాలు ఉంది, పంచిపాడు పంచుతారు ఎవరన్నా అట్లా రావాలి. నాకు 3 ఎకరాల్లో నేను ఇస్తాను. దశల వారీగా అమలు అవుతుంది, చూస్తూ ఉండాలి. దశల వారీగా మా గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా అమలు చేస్తారు. మీరు వెయిట్ చేయండి. మీరు మీకు మీ గౌరవ ముఖ్యమంత్రికి ఎంత ఉందండి ల్యాండ్? అక్కడ 85 ఎకరాలు 90 ఎకరాలు ఉంటాయి. అంటే అన్న నుంచి ఒక 10-15 ఎకరాలు ఏంటంటే అక్కడ దళిత సోదరులకు ఇవ్వని చెప్పండి. ఎవరు వద్దన్నారా? బీజేపీ వద్దన్నారా? లేకుంటే ఎవరన్నా కాంగ్రెస్ వద్దన్నారా? ఎవరు వద్దనలేదు. మీకు మీరు మీకు మేనిఫెస్టో చేస్తున్నప్పుడు కానీ, లేకుంటే అధికారంలో వచ్చినప్పుడు కానీ మీకు ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉండాలన్నట్టు, అంటే క్లియర్ కట్ పిక్చర్ ఉండాలన్నట్టు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంత ల్యాండ్ ఉన్నది, ల్యాండ్ గవర్నమెంట్లు ఉందా ప్రైవేట్లు ఉందా అనేది మీరు ఒక ప్రకటన చేసే ముందు ఏంటంటే అవగాహనకు వచ్చి చేయాల్సిన అవసరం. ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ అయింది. ఇంప్లిమెంట్ అయింది కాబట్టి అంత దేశం అభివృద్ధి చేస్తుంది. కేసీఆర్ గారు కూడా ముందు సపోర్ట్ చేసినప్పటికీ అదేదో మా దేశానికి మేలవుతం చేసినాము, తర్వాత అది ఫెయిల్ అని తెలియదు అన్నారు. సార్ ఒక్క నిమిషం ఉండండి. మనకున్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇవాళ $412 trillion ఎప్పుడు లేకుండే. స్వతంత్రంగా ముందు కూడా నిజాం కాలంలో కూడా మనకు లేకుండే అంత ఇవాళ ఉంది. మనకు మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇవాళ మనం ఒక స్థాయి నుంచి ఏంటంటే మంచి స్థాయికి వచ్చినాం. తర్వాత వినండి, మనం ఇప్పుడు ఇవాళ మనం ప్రపంచంలోనే ఇవాళ మనం 76 స్థానాలకు వచ్చినాం అన్నట్టు. ఇంతకుముందు మనం 130 స్థానం ఉండి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ డిజిటలైజేషన్ వల్ల వచ్చినాయి. తర్వాత నోట్ల రద్దు వల్ల వచ్చినాయి. ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ పెరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ అందరు పే చేస్తున్నారు. ఇవన్నీ మొత్తం పేమెంట్ చేస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయారు, చిన్న చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయారు అంటే ముద్రా బ్యాంక్ వల్ల ఏంటంటే వాళ్ళ 50 కోట్ల మొత్తం కుటుంబాల వల్ల మొత్తం బాగుపడింది. వాట్ల గురించి ఎందుకు మాట్లాడారండి? ఫెయిల్యూర్ స్కీమ్. ఏం ఫెయిల్యూర్ స్కీమ్ కాదు, అసలు మీ మొత్తం 100% ఫెయిల్యూర్ స్కీమ్. ఎందుకంటే మీ సక్సెస్ అనే సపోర్ట్ చేసినారు ఫస్ట్ దేశానికి మంచి అయితే సపోర్ట్ చేసినారు. ఎలక్షన్ చెప్తున్నాం కదా, ఎలక్షన్ టైంలో వచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏంటంటే ఎలక్షన్ లేదంటే అదొక స్టంట్. మీరు ఏం పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఫండ్స్ కావాలన్నా, లేకుంటే నిధులు కావాలన్నా, లేకుంటే క్లియరెన్సెస్ కావాలన్నా కూడా భారతదేశంలో ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి భారతదేశం మొత్తం అభివృద్ధి చెందాలని చెప్పి ఇమీడియట్గా శరవేగంగా 15 రోజుల లోపలనే క్లియర్ ఇచ్చిళ్ళు. ఇక్కడ ఇచ్చిళ్ళా? వాటి గురించి మాట్లాడండి. నోట్ల రద్దు గురించి మాట్లాడతారు, అవన్నీ మొత్తం అయిపోయింది. మొత్తం నోట్ల రద్దు ఏంటంటే బాగుందని చెప్పి అట్లా పోట్లో ఏంటంటే ఇవాళ ఇన్ఫ్లేషన్ ఇవాళ 4.5% కన్నా తక్కువ ఉంది అన్నట్టు. ఎందుకు తక్కువ ఉంది చెప్పండి. ఇవన్నీ ఏంటంటే ఒక ఆర్థిక అభివృద్ధి చెందింది, ఆర్థిక మనం ఏంటంటే స్ట్రాంగ్ ఉన్నామని చెప్పి. మీరు ఏంటంటే నోట్లో అదొక 15 రోజులు ఒక 4 రోజులు ఏంటంటే ఇబ్బంది పడ్డారు. ఏంటంటే ఎవరైతే అనార్గనైజ్ సెక్టర్స్ ఉన్నారో ఇవాళ మొత్తం ఆర్గనైజ్ సెక్టర్స్ వచ్చినారు. వాటి గురించి మాట్లాడండి. ఇవాళ నరేంద్ర మోదీ కాదు, రేపు పొద్దున ఏంటంటే వేరే ప్రధానమంత్రి వచ్చినా కూడా ఇదే ఒక స్టెప్ తీసుకుంటాడు. ఇది ఒక సాహసపేతమైన నిర్ణయం. అది ఆ మొత్తం నిర్ణయం చేసుకోవాలంటే ధైర్యం ఉండాలన్నట్టు. ధైర్యం ఉండాలంటే మీలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్న ధైర్యం ఉంటుంది. ఆ తర్వాత ఏదైంది, ఇదంతా చెప్పేది అదే కదా. చెప్పేది ఏంటంటే ఇవాళ మనకున్న ఆర్థిక ప్రగతి కానీ ఆర్థిక ఎలక్షన్ గురించి మాట్లాడకండి. వాళ్ళు అందరు బాగున్నారు, ఇవాళ అందరు బాగుపడుతున్నారు. ఇవాళ ఏంటంటే ఇవాళ ఒక మొత్తం స్ట్రీమ్ లైన్ లో వచ్చింది, ఒక కొరడా పట్టుకొని ఏంటంటే వస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేదండి,
ఎంత అసలుకి ఎంత డబ్బులు ఉండేది అక్కడ అంటే బ్లాక్ మనీ చూస్తుందంటే ఏ యొక్క మొత్తం ప్రపంచంలో ఏమున్నా వాళ్ళ పైనుంచి కింది దాకా మొత్తం వాళ్ళే ఉంటుండే వాళ్ళ అన్ని మొత్తం స్ట్రీమ్లైన్ వచ్చింది అన్నాడు. ఆ స్ట్రీమ్లైన్ చేయాలంటే ఒక దమ్ము ధైర్యం ఓన్లీ నరేంద్ర మోదీ గారికి ఉంది, ఇంకెవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఎవరు చేసినారు చెప్పండి. 2005లో మన్మోహన్ సింగ్ గారికి ఏంటంటే చేయమని చెప్తే ఏం చేసినాడు ఆయన? అంత పెద్ద సపోర్ట్ ఉన్నా అన్ని 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 ప్రభుత్వాలు అప్పుడు కూడా 1991లో కూడా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటే ఇవాళ మనం ఏంటంటే మనం అనుభవిస్తాం. ఇవాళ సెల్ ఫోన్ కానివ్వండి, హైవేస్ కానివ్వండి, తర్వాత రోడ్స్ కానివ్వండి, తర్వాత ఏదైనా కానివ్వండి, ఇవాళ నరేంద్ర మోదీ గారు అటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి భావి తరాలకి ఏంటంటే ఒక అభివృద్ధి జరుగుతుందంటే ఇవాళ ఒక ట్రాక్ పడుతుందని చెప్పి. అదే నేషనల్ ఇష్యూ, ఇప్పుడు స్టేట్ కి సంబంధించి కాంగ్రెస్ మేమే వాళ్ళకి ప్రత్యామ్నాయం అంటున్నారు, మీరు ఎట్లా ప్రత్యామ్నాయం అవుతారు? మీరు కూడా మేమని చెప్తున్నారు, మీరు ఎట్లా అవుతారు? సంగప్ప గారు ఒకసారి చూడండి, ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చూస్తుంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండు, ఏం చేసినారు? మొత్తం స్కామ్లు స్కీమ్లు చేసినారు. ప్రతి ఒక్క స్కీమ్ వెనుక స్కామ్ ఉందన్నట్టు. తెలుగుదేశంకి ఇచ్చినారు, తెలుగుదేశం పార్టీ కూడా సేమ్ అట్లే చేసింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఏముంటుంది? సెంటర్లో ఒక పప్పెట్ గవర్నమెంట్, ఇంతకుముందు చెప్పినట్టు ఒక పప్పెట్ ప్రభుత్వం ఉంటే మేము ఎంత ఎన్ని కప్పగంతలు వేసినా కూడా ఇక్కడ ఏంటంటే ఎవరు ఇక్కడ తెలంగాణ ఇవాళ మొత్తం టీఆర్ఎస్ కూడా ఇవాళ టీడీపీతో కలిసి ఉన్నప్పుడు 5 సీట్లు గెలిచినారు, ఇప్పుడు ఒంటరిగా పోతే ఎన్ని గెలుస్తారు? సార్ ఒక్క నిమిషం ఉండి, ఇవాళ టీఆర్ఎస్కు 5 సంవత్సరాలు ఇస్తే 4 సంవత్సరాలే మా వల్ల కాదని చెప్పి మొత్తం చేతులు ఎత్తేసి ఇవాళ మళ్ళా మొత్తం వెనుకల పోతున్నారు. రైట్. అంటే అన్ని పార్టీలకు ఒక ఛాన్స్ ఇచ్చినారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినారు, బీజేపీ మన కాంగ్రెస్కి ఇచ్చినారు, తర్వాత టీఆర్ఎస్కి ఇచ్చినారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకు ఇవాళ మేము అధికారంలో వస్తే ఏం చేస్తామని చెప్పి క్లియర్ గా మేనిఫెస్టోలో చెప్పినా. మేము కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎక్స్పాండ్ కాలేదు, ఎక్కడ ఎక్స్పాండ్ కాలేదు. ఎంఐఎంఏ ఎక్కడైతే ఉంటుందో అక్కడే వీళ్ళు ఎక్స్పాన్షన్ ఉంటుంది. మిగతా ఎంఐఎం పోటీ చేయని ప్లేసులలో వీళ్ళు ఎక్స్పాన్షన్ ఇప్పటి వరకు రాలేదు. వీళ్ళు భారతీయ జనతా పార్టీ విభాగాలను కూడా అభివృద్ధి దశలో పరిపాలనకు తీసుకొచ్చి అందరిని గెలిపించుకునే దశకు ఇంకా తీసుకురాలేదు. అది ఇమ్మెచ్యూరిటీ స్థాయిలోనే ఉన్నది. చూస్తే సంబంధించి చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చూద్దాం మీరు సాయంత్రం వరకు లిస్ట్ వస్తుందా లేదా అనేది. ఈ రోజు రాకపోయినా రేపు ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ రోజే వచ్చే అవకాశాలు ఎక్కువ అయితే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ, మళ్ళీ రేపటికల్లా కలుద్దాం. స్టే ట్యూన్.